ఇంత మంచి చెడు వినిపిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఏముందండి ఇప్పుడు రాజకీయ నాయకులు రకరకాలు మాట్లాడుకుంటారు కానీ ప్రజల దగ్గర మనం మన స్థానం ఏది ఉందనేది నాకు తెలుసు ప్రజలకు తెలుసు నేను మంచి చేశాను నిస్వార్థంగా చేశాను నేను ఇవాళ రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నాము మాది ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో ఏదో ఒక రూపాయి సంపాదించుకునే సందర్భాలు ఓకే నేను నిస్వార్థంగా ఒక ముప్పై సంవత్సరాలు ప్రతి వరకు మీకు పదహైదు శాతం కమిషన్ వస్తుందంట సరేలేండి ఇంకా చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు ఉంటే చెప్పాడు ఒక రీల్ హీరో ఉన్నాడు ఈ రాజమండ్రిలో ఈ రీల్ హీరోకి ప్రతి పనిలో పదహైదు శాతం కమిషన్ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంత గట్టికి చెప్తే కూడా నమ్మకపోతే ఎట్లా

రాజమండ్రిలో కంపల్సరీ అభివృద్ధి కావచ్చు సుబ్రహ్మణ్యం భూమిలో మీరు యాంపిథియేటర్ కట్టడం కావచ్చు ఇతరతో ఏ డెవలప్మెంట్ చేసినా ఎన్ని విమర్శలు వచ్చినా నేను అభివృద్ధి చేస్తున్నాను ఇది నష్టం అని తెలిసిన లేదంటే ఫ్లైఓవర్కి అది పూర్తి కాకపోయినా నా సొంత ఆస్తులు ఇక్కడైతే ఒకవేళ ఇది వేస్ట్ అని తెలిస్తే వీటన్నింటినీ నా ఆస్తులు అమ్మైనా సరే కూల్ కూల్చేసి యథాప్రకారం తీసుకువస్తా మోరంపూడు ఫ్లైఓవర్ని కూడా నా ఆస్తులు అమ్మైనా నిర్మిస్తాను అన్నారు అసలు మీకున్న ఆస్తు ఎంతండి ఓపెన్ డాక్యుమెంట్ నాకు తెలిసి నా పేరు మీద ఉండింది సబ్ రిజిస్టర్ వాల్యూస్ లో చూసుకుంటే ఒక సిక్స్టీ క్రోడ్స్ ఉంటుందని అనుకుంటున్నాను శ్రీమతి గారి పేరు మీద అది నాకు తెలీదు

మీకున్న ఐడియాస్ చాలా బిగ్ సో ఆ బిగ్ బిగ్ ఐడియాస్ ని మీరు నిజంగా జనాలకి దగ్గరగా చెప్పగలుగుతున్నారు చూపించగలుగుతూ ఇంకా బాగుంటదని కొన్ని కోరుకుంటున్నాం అండ్ కొన్ని అన్నట్టుగా ఇందాక కొన్ని మంచి పనులు చేస్తున్నారు కొన్ని బయటికి పోట్రీ అవ్వడం వేరేలా పోట్రీ అవుతున్నాయి బట్ వాటిని కూడా ఓవర్కమ్ చేస్తూ ఈ రోజు మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు అండ్ రానున్న కాలంలో మిమ్మల్ని ఎమ్మెల్యేగా అనౌన్స్ చూడొద్దా అది ఇంకా మరి సరే చెప్పాలా ఉంటారా ఇప్పుడు ఒకటండి నా ముందర ఉన్న టార్గెట్ ఎమ్మెల్యే ఓకే సో నేను ఎమ్మెల్యే అయ్యి జగన్ అన్నకి చెప్పాలి అప్పుడు జగన్ అన్న మంత్రి ఎలా ఎలా అసలు ఆదిరెడ్డి వాసు సామాజిక వర్గానికి చెందిన వెలమ సమాజం చాలా పెద్ద ఎత్తున ఉన్నారు ఈడ చాలా ధనవంతులు అది ఉంటున్నారు కదా మరి ఆదిరెడ్డి వాసుతో తల పడగలను తాదరెడ్డి వాసుని కొట్టగలను సరే అప్పుడు అతని ఊరండి ఇప్పుడు వాళ్ళు ఎర్రం నాయుడు గారు డాక్టర్ ఆమె ఫాదర్ లెగసీతో కుమారుడు ఆమ ఫాదర్ లెగ్ ఇప్పుడు నేను ఐఎమ్ థింకింగ్ దట్ ఐ ఐఎమ్ ప్రూవెన్ ఓకే ఐఎమ్ ప్రూవెన్ యాజ్ అన్ ఎంపీ అని నేను అనుకుంటున్నా అదే దీంతో నేను చేసిన డెవలప్మెంట్తో నేను ప్రజల ముందరికి పోతున్నా ఓకే ప్రజల ముందరికి పోతున్నా ప్రజల దగ్గరికి వెళ్తున్నా ఇప్పుడు అమ్మ ఎర్రం నాయుడు గారు డాటర్ ఓకే సో ఆయన కేంద్ర మంత్రి కూడా చేసినాడు ఆ లెవెల్లో ఉన్నారు

మీరు ఇంతకాలం ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజమండ్రి నియోజకవర్గం కోసము ఒక ఎమ్మెల్యేగా మొట్టమొదటగా ఏ కార్యక్రమం మీద మీరు ఫోకస్ చేయబోతున్నారు నేను ఇందాక చెప్పినట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఇస్తామండి అది కూడా అన్ని నియోజకవర్గాల్లో కాకపోవచ్చు కేవలం రాజమండ్రిలోనే అవుతుంది ఎందుకంటే గోదావరి అబేటింగ్ ఉంది దట్టు అప్ స్ట్రీమ్కి వాటర్ ప్రొక్యూర్ చేస్తాము అక్కడే వాటర్ వర్క్స్ ప్లాంట్ పెడతాము అక్కడే ఈఎల్ఎస్ఆర్స్ అంటే వాటర్ హెడ్ ట్యాంక్స్ సో రాజమండ్రి కన్నా అప్ స్ట్రీమ్ ఒక టెన్ మీటర్స్ హైట్ లో ఉంటుంది కాబట్టి హై ప్రెషర్ వాటర్ తో వస్తుంది సో ఆ వాటర్ తో ప్రతి ఇంటింటికి ట్వంటీ ఫోర్ అవర్ వాటర్ సప్లై చేయడానికి స్కోప్ ఉంది దానికన్నా ముందు ఒక ఏపీ పేపర్ కూడా ఆ డౌన్ స్ట్రీమ్ లో కాకుండా అప్ స్ట్రీమ్ లో అది కూడా డౌన్ స్ట్రీమ్ లోకి అదే సిటీ మీద నుంచి వెళ్తుంది అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ కి వెళ్తుంది పేపర్ మిల్ కి పైన మనం వాటర్ ప్రొక్యూర్ చేస్తాం సో డౌన్ స్ట్రీమ్ వచ్చేది కూడా పేపర్ మిల్ కూడా ఒక ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉంది ఈ వాటర్నంతా కూడా ట్రీట్మెంట్ చేసి సముద్రంలోకి వదలాలని ఒక ప్యాకేజ్ కూడా ఉంది అది రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఇప్పుడు బహిరంగ సభలో మీరు కూడా ఎన్నికలు సిద్ధంగా ఉన్నారా మేము డే వన్ నుంచి నేను వర్క్ చేసేది కూడా ఇవాళ పర్టికులర్ గా నేను ఎన్నికలకి సిద్ధం అనేం లేదు ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటున్నాం ప్రతిరోజు కార్యక్రమాలు చేసుకుంటాం ప్రమాణం చేయండి భరతను నేను మీకు హామీ ఇస్తున్నాను నేను వచ్చిన వెంటనే రాజమండ్రి ప్రజలకు ఇరవై నాలుగు గంటలు శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తానని ప్రమాణం చేయండి నేను ప్రతి మాటలో కూడా జగనన్ననే ఫాలో అవుతాము జగనన్న ఎప్పుడూ చెప్పే మాట దేవుడు దయ దేవుడు దయతో ప్రజల దీవెనలతో జగనన్న యొక్క దీవెనలతో రేపు జగనన్న ముఖ్యమంత్రి అయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత భరత్ అనే నేను ఇరవై నాలుగు గంటల పాటు రాజమండ్రి ప్రజలకు మంచినీళ్ళు సరఫరా చేసే విధంగా నా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు అనుకున్న మేరకు గోదావరి అంటే రాజమండ్రి ప్రజల యొక్క చిరకాల కోరిక నెరవేర్చాలి వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు మంచి నీటిని అందించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి